హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. సో ఈరోజు వచ్చేసి నిమ్మ మొక్కని కుండీలో ఈజీగా గ్రో చేసుకోవడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందామండి. సో అది వచ్చేసి ఏంటంటే, పాట్ సైజ్ ఎలా ఉండాలి, సాయిల్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, అండ్ వాటర్ ఏ టైంలో వాటరింగ్ చేయాలి, ఎంత వాటరింగ్ చేయాలి. సో ఇలాంటి కొన్ని టిప్స్ తెలుసుకుంటే మనం నిమ్మ మొక్కని కుండీల్లో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో దట్ మనకి ఎక్కువ కాయలు అనేవి మనం నిమ్మ మొక్క నుంచి తెచ్చుకోవచ్చు అన్నమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఓకే అండి, ఫస్ట్ వచ్చేసి ప్లాంట్ సెలెక్షను. మనం సీడ్ నుంచి వచ్చిన ప్లాంట్ తీసుకొని మనం కంటైనర్లో గ్రో చేసుకున్నట్లయితే అది 3 to 5 ఇయర్స్ టైం అయితే పడుతుందండి. ఎందుకంటే మనకి కాయలు అవి పోతొచ్చి కాయ రావడానికి మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో అందుకని ఫస్ట్ వచ్చేసి ప్లాంట్ సెలెక్షన్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, గ్రాఫ్టెడ్ వెరైటీ. సో నర్సరీ వాళ్ళని కనుక్కొని మంచి వెరైటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దట్టు అందులో ప్లాంట్ కొంటున్నప్పుడే మనకి దానికి పోత కానీ చిన్న పిందె కానీ ఉన్న ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఉండదు అనమాట. ఎందుకంటే కొన్ని స్టెమ్స్ వచ్చేటప్పటికి ఫ్రూటింగ్ లేని స్టెమ్స్ అనేవి గ్రాఫ్ట్ చేస్తారు. సో అది వచ్చి మన దగ్గరకు వచ్చేటప్పటికి కాపు ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి మనం ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడే అది కనీసం ఒక్కటైనా పోతైనా ఉన్న ప్లాంట్ అది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పాట్ సైజ్ అండి. సో చిన్న పాట్లో వేసి దాన్ని మళ్ళీ మనం రూట్స్ బాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత షిఫ్ట్ చేసాం అనుకోండి, సో రూట్ అనేది తీసి మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నప్పుడు డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. రూట్ డ్యామేజ్ జరిగితే మనకి మళ్ళీ సడన్గా ఫ్రూటింగ్ ఆగిపోవడం, సో ప్లాంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి మనం స్టార్టింగ్లోనే మంచి పాట్లో అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో 15 ఇంచ్ పాట్ అనేది సజెస్ట్ చేస్తాను. సో అది కూడా హోల్స్, డ్రైన్ హోల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం వేసిన వాటర్ అనేది ప్లాంట్కి ఎంత వాటర్ కావాలో అంత ఉండి ఎక్సెస్ వాటర్ అనేది బయటికి ఫ్లో అయిపోవాలన్నమాట. సో దట్ రూట్స్ ఎప్పుడు కుళ్ళిపోకుండా ప్లాంట్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సాయిల్ ప్రిపరేషన్ అండి. సాయిల్ ప్రిపరేషన్ వచ్చేటప్పటికి నిమ్మ మొక్కకి వచ్చి డ్రైన్డ్ సాయిలే కావాలి. సో దీనికోసం మనం 30% వచ్చి గార్డెనింగ్ సాయిల్ తీసుకుంటాము. అంటే ఎన్ని మట్టి మీకు అవైలబుల్గా ఉన్నది, రెడ్ సాయిల్ కానీ ఏదైనా సరే, 30% వచ్చి గార్డెనింగ్ సాయిల్ తీసుకుంటాము. అండ్ 30% వచ్చి వర్మి కంపోస్ట్ తీసుకుంటాము. వర్మి కంపోస్ట్ మీకు అవైలబుల్గా లేదు అనుకోండి, సో మీరు ఏదైనా పశువుల గతం యూస్ చేసుకోవచ్చు అనమాట, ఎరువులు ఏదో ఒకటి యూస్ చేసుకోవచ్చు ఆ ప్లేస్లో. అండ్ 30% వచ్చి కోకో పిట్, అలాగే ఒక 10% వచ్చి శాండ్ తీసుకుంటామండి. ఎందుకంటే డ్రైనేజ్ కోసం అని చెప్పి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి లెమన్ ప్లాంట్కి ఏమో సన్లైట్ అనేది ఫుల్ సన్లైట్ కావాలండి. సో లెమన్ ప్లాంట్ని ఎప్పుడు ఎక్కువ సన్లైట్ ఎక్కడైతే పడుతుందో సో అలాంటి ప్లేస్లో పెట్టుకోవాలి. గ్యారంటీ 5 అవర్స్ అనేది ఫుల్ సన్లైట్ అనేది నిమ్మ మొక్కకి చాలా అవసరం అనమాట. సో దట్ మనకి నిమ్మకాయలు అనేవి హెల్దీగా గ్రో అవుతాయి, అండ్ ప్లాంట్ కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ అలాగే వాటరింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాటరింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోవాలండి. స్టార్టింగ్ ఒక 6 మంత్స్ మాత్రం రెగ్యులర్ వాటరింగ్ అనేది కంపల్సరీ అనమాట. సో తర్వాత నుంచి చూసుకుని వాటర్ తగ్గించుకోవాలి. అండ్ సమ్మర్ మాత్రం రెగ్యులర్గా వాటరింగ్ చేయాలండి. మిగిలిన సీజన్స్లో మీరు డిపెండ్స్ అనమాట, టాప్ సాయిల్ డ్రై అయినప్పుడే వాటరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫర్టిలైజర్స్ అండి. సో మొక్క నిమ్మ మొక్కకు వచ్చేటప్పటికి మెగ్నీషియం ఇంకా పొటాషియం చాలా ఇష్టపడతాయి. సో దీనికి వచ్చేటప్పటికి మనం బనానా ఫర్టిలైజర్ వచ్చేసామండి, మన ఛానల్లో చేసాము, ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చెక్ చేసుకుంటే కనిపిస్తుంది. సో బనానా ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. అండ్ వర్మి కంపోస్టు ఎవ్రీ 1 మంత్కి కానీ 2 మంత్స్కి కానీ వర్మి కంపోస్టు రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బోన్ మీల్ దొరుకుతుందండి. సో బోన్ మీల్ ఇవ్వచ్చు, అండ్ ఎప్సమ్ సాల్ట్ ఇవ్వచ్చు. సో అలాగా మనకి అవైలబుల్గా ఏముంటాయి అవి అనమాట. సో పశువుల గతం కూడా ఇవ్వచ్చు. ఎక్కువగా నైట్రోజన్, మెగ్నీషియం ఇంకా పొటాషియం అనేది ఎక్కువ నీడ్ ఉందన్నమాట సో నిమ్మ మొక్కకు వచ్చేటప్పటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీడపీడలు అయితే ఉంటాయండి, మరీ అంత ఎక్కువ కాదు. సో సీజన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో సో అప్పుడు కొంచెం పెస్ట్ అటాక్ చేస్తుంది. మ్యాక్సిమం మనం హ్యాండ్తో రిమూవ్ చేయడం అనేది బెటర్ అనమాట. సో మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే స్టార్టింగ్లోనే మనం సో ఏ లీఫ్ మీద అయితే మీకు పెస్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తారో, పురుగు స్టార్టింగ్ దశలో ఉండగానే సో ఆ లీఫ్ని అనేది మీరు జస్ట్ ఇలా ప్లక్ చేసి తీసేసినట్లయితే సో అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా హెవీగా అయిపోయినట్లయితే అప్పుడు మీరు కొంచెం నీమ్ ఆయిల్ కానీ ఏదైనా
స్ప్రేస్ ఇస్తూ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లాంట్ని ఎప్పుడు మల్చింగ్ చేసి ఉంచాలండి. ఏదన్నా ఇప్పుడు గార్డెన్లో క్లీన్ చేసిన వేస్ట్ ఉంటుంది కదా, సో అది కానీ లేదంటే టాప్ వచ్చేటప్పటికి ఎండు టాకులు కానీ లేదంటే కొబ్బరి పీచుతో కానీ దేంతో అయినా సరే ఈ టాప్ అనేది మనం ఒక లేయర్ అనేది మల్చి చేసుకోగలిగితే మాయిశ్చర్ని హోల్డ్ చేసి ఉంచుతుంది, అలాగే కలుపు మొక్కలు అనేవి రాకుండా కూడా చూస్తుంది అన్నమాట. సో ఈ కాయ నేను పైకి వచ్చేటప్పటికి పడిపోయిందండి, చెట్టు దగ్గర రాలిపోయింది పండిపోయి. దీన్ని అబ్జర్వ్ చేయండి ఎంత జ్యూసీగా ఉందో. సో ఇప్పుడు మిగిలినవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్ చూశారు కదా, సో మీరు కూడా ఈ టిప్స్ పాటించి నిమ్మగా మొక్కని చాలా ఈజీగా అండ్ హెల్తీగా గ్రో చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో లెమన్ ప్లాంట్ని పాట్లో ఎలా గ్రో చేసుకోవాలో మీరు అందరూ తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మా బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా బృందావనం.